ఈరోజు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతున్నది. పోలింగ్లో ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ కూడా చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. ఓటర్లందరూ కూడా తెలుసుకునే ప్రచారం ప్రయత్నం చేశారు. నాకు నా అవగాహన మేరకు పోటీ ప్రధానంగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బలపరిచిన అభ్యర్థుల మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఈ మూడు పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉన్నది. అందులో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అందరూ కూడా రాజకీయ చైతన్యం ఉన్న ఓటర్లు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు అనేక మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడో వాళ్ళు ఒక ఆలోచనకు, ఒక నిర్ణయానికి ఓటు వేసే విషయంలో వచ్చి ఉంటారు. ఆయా పార్టీల యొక్క విధానాలు, ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అభ్యర్థుల యొక్క నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ ఉంటుంది. ఏదేమైనా ప్రశాంతంగా ప్రచారం ముగిసింది, ప్రశాంతంగా కూడా పోలింగ్ ముగియాలని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే రాజకీయ వ్యవస్థలోనే చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జాతీయ స్థాయిలో కానీ లేకుంటే రాష్ట్ర స్థాయిలో కానీ ఎన్నికలు అనేవి ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాల పైన, వాళ్ళ మేనిఫెస్టో పైన, వాళ్ళ ఎజెండా పైన ఆధారపడి ప్రచారం